యమగనూరు నియోజకవర్గ పరిధిలో అల్పపీడనం వల్ల కురిసిన భారీ వర్షాలకు పత్తి, మిరప, వేరుశెనగ మొదలగు పంటలు తీవ్రంగా నష్టపోయాయని రైతన్న కుదేలయ్యారు. యమగనూరు మండల పరిధిలోని పార్లపల్లి గ్రామంలో హరిజన ఈశ్వరయ్య అనే రైతు మాట్లాడారు. తనకున్న 2 ఎకరాలు మిరప పంట వేశానని ఎకరాకు దాదాపుగా 75 నుండి 100,000 రూపాయల వరకు పెట్టుబడి వచ్చి 2 ఎకరాలకు 2 లక్షల వరకు పెట్టుబడి వచ్చిందన్నారు. అంత బాగుందని సంతోషపడిన సమయంలో అల్పపీడనం ద్రోణి వల్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు పడి మిరప పొలాల్లో నీరు నిల్వ ఉండి చెట్లు కుళ్ళిపోయాయని, పెట్టిన పెట్టుబడి రాక ఇటు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ప్రభుత్వం స్పందించాలని, అన్నదాతలను ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు. ఈశ్వరయ్య, మా ఊరు పార్లపల్లి గ్రామము. 2 ఎకరాలు నా పొలంలో మెరపేసుకున్నాను. చేతికొచ్చిన పైర విపరీతమైన వర్షాల వల్ల మొత్తం నష్టపోయినాం సార్. 75,000 దాకా పెట్టుబడి పెట్టినాము. 2 ఎకరాలు పొలం వేసినాను. మినిమం సార్ 1.5 లక్షల కాటికి నేను పెట్టుబడి పెట్టి ఈ విధంగా చేసినాను. విపరీతమైన వర్షాల వల్ల పంట అంతా నష్టపోయింది. ఈ నష్టపోవడం వల్ల మేమంతా విధంగా నష్టపోతున్నాము. ప్రభుత్వం వారు మా మీద దయ ఉంచి మమ్మల్ని ఆదుకోవాలని విన్నవించుకుంటున్నాం సార్. ఇది లేదు, భూమి మీద మేము భూమి మీదలో కష్టపడి ఈ విధంగా జీవనం చేస్తున్నాం సార్. ఈ జీవనం అంతా మీద మాదంతా మరి వర్షాధారంగా నష్టపోయాము. దయచేసి ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకోవాలని మనవి చేస్తూ ఈ విన్నపాన్ని మన్నిస్తారని కోరుతూ ఆశిస్తున్నాను.